Hi, welcome to Pari Kitchen. ఈ రోజు మనం గూయీ చాక్లెట్ కప్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 100 గ్రాములు, మిక్సీ పట్టిన పంచదార 100 గ్రాములు, బటర్ 100 గ్రాములు, డార్క్ చాక్లెట్ 100 గ్రామ్స్, కోకో పౌడర్ 50 గ్రామ్స్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, కాచి చల్లార పెట్టిన డబుల్ క్రీమ్ పాలు 1 కప్పు. నేను ఇక్కడ చూపించిన విధంగా మైదా పిండి, కొట్టి పెట్టిన పంచదార, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ అన్ని కలిపి ఇలా జల్లించి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రలో నీళ్లు పెట్టి అవి బాగా కాగిన తర్వాత దాని మీద ఇంకో పాత్ర పెట్టి దానిలో మనం డార్క్ చాక్లెట్ వేసి కొంచెం మెల్ట్ అయిన తర్వాత దానిలో బటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి వేసి కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం పిండి, కొంచెం పాలు వేసి ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ లో 1 ఇంచ్ వరకు ఇసుక వేసి దానిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అల్యూమినియం ఫాయిల్ లో బేకింగ్ మోల్డ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. నేను చూపించిన విధంగా ఇలాగా బేకింగ్ మోల్డ్స్ ప్రిపేర్ చేసుకోండి. బేకింగ్ మోల్డ్ రెడీ అయ్యాక దానిలో బటర్ వేసి గ్రీస్ చేసి కలిపి పెట్టిన కేక్ మిక్సర్ వేసుకోవాలి. 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు అన్ని కప్స్ లో కేక్ మిక్సర్ వేసేసి దీన్ని మనం కుక్కర్ లో పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు బేక్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మనం కేక్ బేక్ అయిందో లేదో చూసుకుందాం. కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బయట తీసుకుందాం. ఇప్పుడు కేక్ ని మోల్డ్ నుంచి ఇలాగా సెపరేట్ చేసి ఒక స్కూప్ ఐస్ క్రీమ్ తో సర్వ్ చేయండి. చాలా టేస్ట్ గా ఉంటుంది. అంతే, మన గూయీ చాక్లెట్ కప్ కేక్ ఇస్ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.